నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏకైక భారీ ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కుని కేవలం 26 వేల కోట్ల రూపాయలకి దక్షిణ కొరియా కంపెనీకి పోసుకోవాలని నిర్ణయించింది ఇప్పుడు అదాని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులు 2200 ఎకరాల భూమి ఇచ్చారు వేల టన్ను లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మోడీ 8-9 సంవత్సరాల ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభించలేదు 236 ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు కల్పించనటువంటి 4 కోట్ల ఉద్యోగాలు కల్పించింది రిజర్వేషన్లు అమలు చేసింది చట్టాలు అమలు చేసింది ఈ దేశంలో విద్య వైద్యం అన్ని రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు బడ్జెట్ నిధులు ఇచ్చారు దీని అమలుదని చెప్పేసి స్టేట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం।